నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో మహాశక్తి కార్యక్రమాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాశక్తి కార్యక్రమం విజయవంతం కోసం స్థానిక ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. మహిళల్ని గౌరవించేందుకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. 2024లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ నాయకులు, ఇన్ఛార్జీలు, మహాశక్తి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అనే ప్రోగ్రాం మహానాడు అందులో ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే మహిళలు డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు ఆలోచించేది, డిబేట్ జరిగేది కూడా ఏంటంటే మహిళలు డెవలప్ కావాలా, మహిళలు డెవలప్ అయినప్పుడే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ అనే ఉద్దేశంతో ప్రపంచమంతా డిబేట్ జరుగుతున్నాయి. అందుకనే ఎంతో ఆలోచించి పార్టీ అధినేత మహాశక్తి అనే ప్రోగ్రాంని ఇచ్చి మమ్మల్ని అందరినీ అన్ని డివిజన్లలో, అన్ని బూతుల్లో, అన్ని గ్రామాల్లో పోయి వాళ్ళకి తెలియజేయమన్నారు. దాంట్లో ముఖ్యంగా 4 విషయాలు. 1, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు
59 సంవత్సరాల వరకు సంవత్సరానికి 18,000 ఇచ్చేటట్టుగా 59 సంవత్సరాల తర్వాత అంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది వృద్ధాప్య పెన్షన్. రెండవది పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ 15,000 ఇచ్చేటట్టుగా అందులో ఎటువంటి కటింగ్ మళ్ళీ 1,000 రూపాయలు కటింగ్ అని 2,000 కటింగ్ అని అలా చేయకుండా. మూడవది మీకు అందరికీ తెలుసు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి గత 4 సంవత్సరాల్లో సిలిండర్ ధర ఎన్నో రెట్లు పెరిగిపోయింది. మళ్ళా మహిళలు పాత రోజులలాగా కట్టెల పైకి వాటికి పోకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా. నాలుగవది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటట్టుగా 4 ప్రత్యేక పథకాలను మహిళలకి అనౌన్స్ చేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమం ఈ మహాశక్తి కార్యక్రమం. నిన్న 3-4 డివిజన్లో జరిగింది. చాలా చాలా మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. చాలా స్పందన ఉంది. దాదాపు 2,500 హౌసెస్ని యాక్చువల్గా మా కార్యకర్తలు కవర్ చేశారు నిన్న. ప్రతి ఒక్కరు ఎంతో పాజిటివ్ స్పందన ఉంది. ఈరోజు యాక్చువల్గా 5-6 డివిజన్లు జరుగుతుంది. ఇప్పుడు 6వ డివిజన్లో ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 6వ డివిజన్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మహాశక్తి దానిలో ఉన్న 4 విషయాలని ప్రతి మహిళకి తెలియజేయాలని అందరినీ కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.